아빠들 아빠들 నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరం కూడా జనసేన పార్టీ నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుని చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఒక గొప్ప ఆలోచనతో ఇదే రోజున చారిత్రాత్మకమైన ఘట్టం మధ్యాహ్నం రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇరువురు కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని మన ప్రజల కోసం మన యువత కోసం మన అందరి భద్రత కోసం రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుని మరొకసారి మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పొందాలో ముందుకు నడిపే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిలో కూడా కలిసికట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అందరికీ చేరే విధంగా మా వంతు మేము నిజాయితీగా కృషి చేస్తాం. విజయదశమి రోజు ఇదొక ప్రతిజ్ఞ. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. తెనాలి నియోజకవర్గంలో గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ఇంకా అద్భుతంగా ముందు తీసుకెళ్లే విధంగా చక్కటి ఆలోచనలతోటి ఒక మంచి ప్రణాళికతోటి గతంలో నాతో పనిచేసిన నా సహచరులందరూ కూడా నేను కోరుతున్న మిత్రులందరినీ కూడా రండి, మనం కలిసి పనిచేసుకుందాం. ఇది ఒక చక్కటి అవకాశం మనకి. ఈ ఎలక్షన్ స్వార్థాల కోసం, వ్యక్తిగతంగా మనం అవసరాల కోసం కాదు, ఇది మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం, మన భవిష్యత్తుని కాపాడడం కోసం. జనసేన పార్టీ కార్యాలయం ఈ విధంగా ఈరోజు సుందరరామయ్య గారి గతంలో ఆయన నివాసం క్లినిక్లో ఏర్పాటు చేసుకోవడం మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ తెనాలికి. ఇంకా ఈ ప్రాంతం ప్రతిష్ట పెరిగే విధంగా, పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసి పనిచేసుకుంటాం.